ఇంకొక డాన్స్ టీం రాబోతున్నారు, వీళ్ళు ఇంకా సూపర్ గా చేస్తారు. ఇందాక మనం చూసాం ఆరడుగులుంటారా ఏడడుగులేస్తారా అంటూ పర్ఫామ్ చేశారు. సో మ్యాచింగ్ మ్యాచింగ్ ఎల్లో డ్రెస్సెస్ వేసుకుని అందంగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. వీళ్ళు ఎవరు అంటే హీరోయిన్ యాక్ట్రెస్, అంటే తన సినిమాలు ఇప్పటికీ అంటే తన్ని ఇప్పుడు తన సినిమాలకి దూరం అయినా కూడా మనం ఆ సినిమాలు చూసినప్పుడు ఆవిడ ఎంత బాగుంటారు, ఆవిడ స్మైల్ ఎంత బాగుంటుంది, ఆవిడ ఎంత హోమ్లీగా ఉంటారు, మళ్ళీ బ్యాక్ వస్తే బాగుంటుంది, అంటే ఆవిడని ఇప్పటికీ మనం మర్చిపోలేము. సో ఎస్, నేను లయ గారి గురించే మాట్లాడుతున్నాను. లయ గారు లాస్ ఏంజల్స్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ ఒక డాన్స్ అకాడమీ, డాన్స్ ఇన్స్టిట్యూట్ని పెట్టారు. సో లయ డాన్స్ ఇన్స్టిట్యూట్. సో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు బాలీవుడ్ గానా హిందీ పాటల మీద డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. హిందీ పాటలు రెడీయా? రెడీయా? తెలుగు పాటలు వస్తాయి, హిందీ పాటలు వస్తాయి, హిందీ అయినా తెలుగు అయినా మనం మస్తు ఎంజాయ్ చేయాలి. ఎస్, బాలీవుడ్ పర్ఫార్మెన్స్ బై లయ డాన్స్ అకాడమీ. చిట్టి అక్కలయ్యావే, ఓ బేబీ మేరీ చిట్టి అక్కలయ్యావే.
సో స్వీట్ కదా, బ్లూ 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 కాస్ట్యూమ్లో చాలా స్వీట్గా ఉన్నారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది అడగకుండానే మీరు చప్పట్లు కొట్టేస్తున్నారబ్బా. ఎలే మీరు సూపర్ అబ్బా, అది లాస్ ఏంజెల్స్ నిజంగా చెప్పకుండానే మీరు చప్పట్లు కొడుతున్నారంటే చాలా నచ్చేశారు నాకు. అప్పుడప్పుడు మీరు లైట్లు అలా ఫోకస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళని చూడడమే కాదు మేము కూడా మిమ్మల్ని చూడాలనుకుంటాం కదా. మిమ్మల్ని చూస్తేనే మాకు యాంకరింగ్ చేయాలనిపిస్తుంది, స్టేజ్ మీద సాంగ్స్ పాడాలనిపిస్తుంది, లేదా డాన్స్ చేయాలనిపిస్తుంది కదా కదా. అదే మేల్కున్నారు మేల్కున్నారు. ఎస్, సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై లయా డాన్స్ అకాడమీ. సో లయా డాన్స్ అకాడమీ నుంచి లయా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్ మీ వెల్కమ్ లయా గారు. గట్టిగా చెప్పలతో వెల్కమ్ చెప్దాం. హాయ్ లయా గారు. లయా గారు మీరు సినిమాలకి దూరం అయినా మీ స్మైల్ని మీ వాయిస్ని మేము మర్చిపోలేదు. సో లయా గారు మీ మాటల్లో మీ అకాడమీ గురించి అండ్ సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు దాని గురించి మీరు మాట్లాడితే మేము వింటాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. సినిమాలకి దూరం అయ్యాను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, కానీ ఇలా మీ అందరి ముందర ఉన్నప్పుడు నాకు అలా అనిపించదు. సో సినిమాలకి దూరమైనా ఇంకో రకంగా దగ్గర అవడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను, అందులో పాటే ఈ డ్యాన్స్ అకాడమీ కూడా. ఈ డ్యాన్స్ అకాడమీలో మా పిల్లలు మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తుంటే నేనే చేశాను అనుకుంటాను. సో యాక్చువల్లీ మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం? చాలా ఇష్టం. అంటే నాకు హ్యాపీనెస్ వచ్చినప్పుడు దట్ ఇస్ హౌ ఐ ఎక్స్ప్రెస్. ఆల్ మై స్టూడెంట్స్ నో యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేసినప్పుడు దెన్ ఐ గో క్రేజీ అండ్ ఐ విల్ జస్ట్ డూ. మీరే నేర్పిస్తారా అంటే వాళ్ళతో పాటు మీ అకాడమీ అంటే మీ స్టూడియోలో ఎప్పుడైనా డాన్స్ చేశారా వాళ్ళతో పాటు? యా, వాళ్ళతో పాటు నేను ఎవ్రీ టైమ్ చేస్తాను. జస్ట్ లాస్ట్ 2 డేస్ ఆర్ బిఫోర్ ద ఫైనల్ పర్ఫార్మెన్స్ చేయను, ఎందుకంటే దెన్ దే విల్ గెట్ యూస్ టు ఇట్ అని. ఓకే, బికాజ్ వాళ్ళు బాగా చేస్తుంటే నాకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంటే. సూపర్ అండి, మంచి ఆలోచన ఒక డాన్స్ అకాడమీ పెట్టాలి, పిల్లలకి డాన్స్ నేర్పించాలి అని. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. సో లయా గారి కోసం గట్టిగా చెప్పట్లేదు, ఎంత స్వీట్గా మాట్లాడతారో కదా, ఆ వాయిస్ ప్లెజెంట్ స్మైల్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హిందీ గానా